శిల్పా చక్రపాణి గారు నిన్ననే తెలుగుదేశం పార్టీలో నా గుర్తింపు లేదు, పార్టీలో నన్ను అందరూ అవమానిస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు నీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు, జిల్లా అధ్యక్షుడిని చేసినాడు, ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చినాడు, ముఖ్యమంత్రిగా ఉండి మీ ఇంటికి వచ్చి గంటల కొద్ది కూర్చున్నాడు, జిల్లాలో ఏ సమస్య వచ్చినా నీ ద్వారానే నడిపించినాడు, ఇంత గుర్తింపించిన చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని నువ్వు లోపల దురుద్దేశం పెట్టుకుని తప్పుడు మాటలు మాట్లాడుతూ ఈ రోజు పార్టీ మీద నిందలేసి నువ్వు బయటికి పోయినావు. వాస్తవం మాట్లాడకుండా తప్పు మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా ఈరోజు నమ్మే పరిస్థితిలో లేరు. నీ నోరు మంచిది కాదు, కావైనా జిల్లాలో అందరూ నాయకులు సహించారు. నేను జిల్లా అధ్యక్షునిగా నిన్ను చేస్తే అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ళు పెట్టినావు. జిల్లా అధ్యక్షుని బాధ్యతలు ఏంటయ్యా? పార్టీని సక్రమంగా నడిపించి లోటుపాట్లు ఉండగా పార్టీకి అధిష్టానానికి తెలిపి అధిష్టానం ద్వారా సక్రమంగా చేయాల్సిన పనులను అనవసరంగా ప్రతి నియోజకవర్గంలో ఇళ్ళు పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కాకుండా ఇప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళకు నువ్వు పార్టీని ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని రకరకాలుగా ఏ నియోజకవర్గంలో ఎంతమందిని నాయకులను ఏ రకంగా ఇబ్బంది పెట్టావు అందరికీ కూడా తెలుసు. అందరు కూడా ఎన్నో సార్లు అధిష్టానం దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా కూడా నీకు ఇస్తున్న ఇంపార్టెన్స్ ఆయన దృష్టిలో పెట్టుకుని అన్ని కూడా సర్దుకొనుకోవాలా సర్దుకొనుకోండి అని చెప్పడం కూడా జరిగింది. మరి శ్రీశైలం నియోజకవర్గానికి వస్తే మరి ఆ రోజు క్లియర్ గా నీకు అన్ని విషయాలు చెప్పి 2వ దఫా ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి చక్రపాణి రెడ్డిని గెలిపించుకొని రావాలి మీ బాధ్యత అని చెప్తే అహర్నిశలు కష్టపడి చక్రపాణి రెడ్డిని ఏ విధంగా గెలిపించుకున్నామో మనకు అందరికి కూడా తెలుసు. మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఈరోజు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అక్కడే ఉంటా, నేను 149 ఓట్లు మెజార్టీ గెలిచాను, మరి వీళ్ళు వచ్చిన తర్వాత 60 ఓట్లతో గెలిచినాడు, అసలు నేను రాకుంటే నువ్వు గెలిచే ప్రసక్తే లేదు ఈసారి, ఆ సపోర్ట్ అయిన లేకపోతే నువ్వు ఈ రోజు ఎమ్మెల్సీ స్థానంలో ఉండేవాడు కాదు. మేము అందరం కలిసి నిజాయితీగా పార్టీ కోసం పనిచేశాం కాబట్టి నువ్వు ఈ రోజు ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నావు. నేను ఇంకోటి అడుగుతా ఉన్నా, మొన్న అనవసరమైన రాద్ధాంతాలు అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ గా తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి అనవసరంగా బురద తల్లి లేని విషయాలన్నీ కూడా కల్పిస్తూ నువ్వు మాట్లాడుతూ అధినాయకత్వాన్ని నువ్వు ఏదో మెప్పించి ఒప్పిస్తానని చెప్పేసి మొన్న మీటింగులు పెట్టి నిలబడగాలేదు. పార్టీలోంచి నాకు పంపించే దమ్ము ఉందా, ధైర్యం ఉందా? పార్టీని వీడే ప్రసక్తే లేదు. మల్లికార్జున సాక్షిగా నేను పార్టీని విడిచిపెట్టి పోను, పాతాళగంగా ప్రమాణం చేద్దాం, మాట్లాడిన వ్యక్తి 10 రోజులు కూడా కాదు. ఈ రోజు మరి ఏ మొహం పెట్టుకుని పార్టీ వదిలిపెట్టిపోయారు? పార్టీ ఏమన్యాయం చేసింది? అన్ని మీరు ముందే మాట్లాడుకొని ఒక ప్యాకేజీ, నువ్వు మీ అన్న 2 ఎమ్మెల్యే స్థానాలు, 1 ఎంపీ స్థానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్యాకేజీ మాట్లాడుకొని ప్రీ ప్లాన్డ్ గా మీరు మీ అన్న పంపించారు. మళ్ళీ ఇప్పుడు ఇండియా ఉప ఎన్నికలు మీ కారణంగానే వచ్చినాయి. ఏదైతే సాంప్రదాయాలను నువ్వు గానీ మీ అన్న గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానీ అన్ని తుంగలో తొక్కేసి కేవలం అధికార దాహానికి, పదవులు లేకుంటే మీరు ఉండలేరు, బ్రతకలేరు. మీరు పదవులు ఉన్నా లేకపోయినా మేము బ్రతకగలం, ప్రజలతో ఉండగలం, అది అడ్డం పెట్టుకుని ఈ రోజు మీ దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే కుదరదు. ఇక్కడ నువ్వు చిల్లర పడేసి ఏరుకోవడానికి, నువ్వు చిల్లర పడేసి విశాలం కాదు ఇక్కడ. ఆ ప్రజలు అక్కలేరు, చాలా తెలివైన వాళ్ళు, విఘ్నులు, అందరికీ తెలుసు. మీ వాగోతాలంతా కూడా నంద్యాల ప్రజలకు, విశాల నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఎక్కడి నుంచో వచ్చి మీరు ఇలానే కాదు, మీరు ఈ నియోజకవర్గాలలో తిష్ట వేసుకొని మీ దగ్గర ఉన్న డబ్బుతో పేద ప్రజల ఆర్థికమైన ఆరాలు ఉంటే వాళ్ళను లోబర్చుకొని అవి ఇస్తాం ఇవి ఇస్తామని చెప్పేసి మభ్య పెట్టి ఉన్నారు మీ చుట్టూ చెప్తున్నారు. కొంతమంది పాపం మాయమాటలు నమ్మి మీతో తిరిగితే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటో అందరికీ కూడా తెలుసు. వాళ్ళు ఏ విధంగా ఈ రోజు కష్టాలు పడుతున్నారో తెలుసు. అన్ని రకాలుగా నాశనం అయిపోయిన కుటుంబాలు ఈ రోజు నియోజకవర్గాలలో ఉన్నాయి, జిల్లాలో కూడా చాలా మంది ఉన్నారు. మీ చరిత్ర అంతా కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. మీ చరిత్రలన్నీ బయటపడినాయి కాబట్టి పార్టీలో కూడా మీ చరిత్రలన్నీ తెలుసుకుని పార్టీ కూడా వార్నింగ్ ఇస్తే దాన్ని సొడ్డుగా పెట్టుకుని మీరు ఈ రోజు బయటికి పోవడం. ఉమానాగిరెడ్డి గారి మీద ఏ విధంగా ఎన్ని కేసులు పెట్టావు అక్రమంగా, ఈ రోజు కూడా స్టేట్మెంట్ చూశాను నిన్న, లాఠీలలోకి దిగి డబ్బులు వసూలు చేస్తారు, మొత్తానికి కత్తితో తెలియకుండా గొంతు కోసే రకం మీరు. గతంలో వాస్తవమే కొన్ని కుటుంబాలు ఈ నియోజకవర్గ ఫ్యాక్షన్ సంబంధాలు ఉన్నాయి, కానీ ఈ రోజు ఏ ఫ్యాక్షన్లు ఉండకూడదు, అందరూ ప్రశాంతంగా ఉండాలి, ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, రైతులంతా బాగుండాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఎన్నో, మేము కూడా అన్ని గ్రామాలలో ఫ్యాక్షన్లు వద్దు, అందరూ దయచేసి ప్రశాంతంగా ఉండండి, ఇచ్చే కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోండి, ప్రజలంతా ముందుకు రావాలని మేము ప్రయత్నం చేస్తా ఉంటే గ్రామాలలో ఎక్కడికక్కడ కక్షలు పెంచడం. ఈరోజు నా నియోజకవర్గంలోనే ఈయన ఈ 2.5 సంవత్సరం పదవీ కాలంలోనే ఓడిపోయిన ఇన్ఛార్జిగా ఉంటూ పత్రాన్ని వెలగబెడుతూ ప్రశాంతంగా ఉండే గ్రామాలలో దాదాపు 11లో 307 కేసులు పెట్టించాడు. చిన్న చిన్న కొట్లాడడం, ఇంటి పక్కన ఇంటి కసుపు, ఎవరో నా కసు తీసి వాడి ఇంటి మీద పోస్తే, లేదా ఈ కసు తీసి ఆ పక్కన పోస్తే
దానికి వాళ్ళేదో గలాట పడిటారు. దానికి 307 కేసు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో నాయకులుగా మన బాధ్యత ఏంది? ఎవరన్నా ఏదైనా చేసుకుంటే పిలిపించుకొని సర్ది చెప్పుకొని మళ్ళీ మంచిగా ఉండండి బాగుండండి చెప్పాల్సినది పోయి వర్గాలను విభజించేసేసి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు చూపించి చాలా చాలా నానా రకాలుగా బీభత్సం సృష్టించారు నియోజకవర్గాలు. జగన్మోహన్ రెడ్డిని ఒకటి అడుగుతానండి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళంతా రాజీనామా చేయించండి మళ్ళీ పోటీ చేయించండి, రెడీ మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మేము వెళ్ళింది రాష్ట్ర ప్రగతి కోసము అభివృద్ధి కోసము ఆ నియోజకవర్గాల అభివృద్ధి కోసం వెళ్తున్నామని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు వెళ్ళాం. మీరు ఎందుకు వెళ్తున్నారు ఈరోజు చెప్పాలమ్మా, పిల్లలు ఎందుకు తీసుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డి చెప్పాలమ్మా. మళ్ళీ ఏదైతే మమ్మల్ని రాజీనామాలు చేయమంటున్నాడో మరి ఏ సిగ్గుని నువ్వు ఈరోజు వీళ్ళను పదవులు రాజీనామాలు చేయించకుండా నీ పార్టీలో చేర్పించుకుంటావు? మరి దమ్ముందా ధైర్యం ఉందని మాట్లాడినా చక్రపాణి రెడ్డి నీకు దమ్ముంటే ఎమ్మెల్సీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలి. నేను రాజీనామా పత్రాన్ని జోలు పెట్టుకుని తిరుగుతా ఉంటున్నాను, జోలు కాదు పెట్టుకుని తిరగాల్సింది. నిజంగా మనకు కౌన్సిల్ ఆఫీస్ ఉంది, చైర్మన్ గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి మీరు మీ రాజీనామా ఇవ్వ సింగిల్ వాక్యంతో నువ్వు రాజీనామా ఇవ్వాలి. లంజాల మున్సిపల్ కమిషనర్ ఇంతవరకు రాజీనామా చేయలేదు, కౌన్సిలర్స్ ఉన్నారు మీ వెంట కొంతమంది తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచి వాళ్ళు రాజీనామా చేయలేదు. మరి నీకు ఒక న్యాయము మిగతా వాళ్ళకు ఒక న్యాయము, నీ వెంట ఉంటే అంత సన్మార్గులు, రాష్ట్ర ప్రగతి కోసం ఏమైతే మేము దుర్మార్గులు. నీకు నిజంగా దమ్ముంటే ఈ రోజు నంద్యాలకు వస్తా ఉన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు, రాజీనామా చేయించి వాళ్ళని స్టేజ్ మీద పిలిపించుకోండి. ఇది కాకుండా రామాలాడితే ఎవరు నమ్మేవాళ్ళు లేరు, శిల్పా సోదరులు ఇద్దరు కూడా అధికార దాహంతో అన్యకృతాలకు పాల్పడిన అన్ని డ్రామాలు వేసిన అభివృద్ధిని కాంక్షిస్తా ఉన్నారు. ఉమా బ్రహ్మానంద రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఇక్కడ నుంచి గెలిపించుకోవాలి. ఇద్దరం కూర్చొని చర్చించుకొని అనుకూలంగా గ్రామాలలో నాయకులను అందరినీ ఒప్పించుకొని కంపెనీలు వెళ్తామని చెప్పేసి నేను అడిగితే నాకు సంబంధం లేదు, నా కంపెనీ నేను పంపించేసుకున్నాను, ఈ కంపెనీ నువ్వు పంపించుకో, ఏబీఆర్ అయితే సఖ్యతగా పార్టీకి ఇబ్బంది లేకుండా పార్టీ అధినాయకత్వానికి ఇబ్బంది లేకుండా మనం కూర్చొని మాట్లాడుకొని చర్చించుకుందామని చెప్పిన వాడిని నేను బెదిరిస్తాను, బెదిరించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ ఒక ఆర్గనైజ్డ్, ఎందుకంటే వ్యాపారస్తులు కదా వీళ్ళు, ఫ్లాట్ వ్యాపారం బాగా చేస్తారు కాబట్టి ఎట్లా ఆర్గనైజ్ చేయాలా, ఏ సైట్ ఎంత ఉండాలా, ఏ సైజ్ ఎంత ఉండాలా, ఇవన్నీ బాగా కరెక్ట్ గా ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి ప్రీ ప్లాన్డ్ చాలా ఉంటుంది. మాకు అట్లాంటి అలవాట్లు లేవు, ఎవరిని బెదిరించే ప్రసక్తి లేదు, ఎవరిని బెదిరించాం, అందరిని కలుపుకొని పోతాం, ఇంకా పార్టీని అధ్యక్ష పదవి చైర్మన్ మొగ్గురు ఎవరో గుంజుకుంటారు, నా మీద ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చాను కదా. శ్రీశైలం నియోజకవర్గాన్ని గతంలో ఉండే నాయకులు గాలికి వదిలేశారని చెప్పేసి ఒక స్టేట్మెంట్, మరి మా కుటుంబం కానీ టీఆర్ఎస్ కుటుంబం కానీ దాదాపు ఆ నియోజకవర్గంలో ఆయన 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నారు, మేము 5 సార్లు ఎమ్మెల్యే. అభివృద్ధి చేయందే ఈరోజు శ్రీశైలం నియోజకవర్గంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాయలసీమ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి, శ్రీశైలం నుంచి మనకు నీళ్ళు వస్తూ ఉంటాయి, ప్రాంతం అభివృద్ధి చెందాలని మరి ఆ రోజు ఒడ్రెడ్డిపాడు కానీ గంగ కానీ ఎస్ఆర్పిసి కానీ ఇవన్నీ చేసినప్పుడు వెంట ఉండి వెంటపడి ఎన్టీ రామారావు గారితో ప్రాంతం నుంచి ఇంత నీళ్లు పోతా ఉన్నాయి, ఈ నియోజకవర్గానికి ఏం కావాలని చేయించుకునేది ఈరోజు రైతులందరూ కూడా ఫలాలను ఈరోజు బ్రహ్మాండంగా అనిపిస్తున్నారు. మా నియోజకవర్గంలో దాదాపు 75,000 ఎకరాలు ఈరోజు నీళ్లు పడతా ఉన్నాయి. ఈ రోజు నువ్వు ఓడిపోయినా అధికార పార్టీలో ఉండి ఏం చేసావు నేను అడుగుతున్నాను. ఇంకా మంచి పని శాశ్వతంగా అక్పాన్ రెడ్డి గారి టైంలో పని చేయించాడని చెప్పమని చెప్పండి, రమ్మని చెప్పండి, నేను మాట్లాడతాను. సిద్ధాపురం రిజర్వాయర్ నువ్వు ఏదైతే గొప్పగా పోయి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరుతున్నావో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ఉన్నప్పుడు కలయజ్ఞం పెట్టిన దాంట్లో భాగంగా సిద్ధాపురం మాది కూడా ధన యజ్ఞంలో భాగమైంది. 70 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ చేసి చేయిస్తే ప్రతాప్ రెడ్డి గారు మంచి హృదయంతో ఆ రోజు ఆత్మకూరు మండలానికి 25 ఎకరాలు సస్యశ్యామలం కావాలని చెప్పేసి ఆయన కష్టపడి తీసుకుంటే దాని తర్వాత ఆగిపోయి ఇక్కడ పనులన్నీ ఎక్కడ ఆగిపోయి మరి నువ్వు వచ్చిన తర్వాత 1 రూపాయలన్నా తీసుకొచ్చేవాడు 2 సంవత్సరాలు. అంతకుముందు 48 కోట్ల రూపాయలు పనులు జరిగితే రివైజ్ ఎస్టిమేషన్ వేసి 116 కోట్లు పెంచడం జరిగింది. 2006లో ఫౌండేషన్ వేస్తే 16 వరకు 10 సంవత్సరాలు 48 కోట్ల పనులు జరిగితే 2014 నుంచి 16 వరకు 1 రూపాయలు కదండి. మరి నియోజకవర్గం మీద నీకు ప్రేమ ఉంటే అంత పెద్ద ప్రాజెక్టు జిల్లాలోనే పెద్ద చెరువు 25,000 ఎకరాలకు డైరెక్ట్ గా నీళ్లు గ్రావిటీ ద్వారా మారుతుంది ఆ చెరువు నుంచి. ఈ 1 సంవత్సరంలోనే 40 కోట్ల రూపాయలు దాన్ని ఏమైంది శ్రీశైలంకి నీళ్ళు వస్తేనే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం పెట్టుకుంటాం ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రజలకు శాశ్వతమైన పనులు చేసే అలవాటు వీళ్ళకి లేదు. ప్రజలు ఎప్పుడు బీదవాళ్ళు బికారులుగానే ఉండాలి. వీళ్ళు సంపాదించే డబ్బుతో వాళ్ళు చిల్లర చల్లుతా ఉంటే ఆ చిల్లర ఏర్పడి వీళ్ళు చల్లుతా ఉండాలి మా ప్రజలు. అది వాళ్ళ స్ట్రాటజీ. నేను నీళ్ళు ఇచ్చాను, 24 గంటలు నీళ్లు ఉన్నాను, పొదుపు మహిళలకు డబ్బులు ఇచ్చినాను, గుట్టు మిషన్లు ఇచ్చినాను, పొదుపు మహిళ గుట్టు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఆయనకి వసూలు చేసుకోండి. మా నియోజకవర్గంలో అడగండి ట్రాక్టర్లు పెట్టావు, ఎలక్షన్ లేకపోతే ట్రాక్టర్లు లేవు, ఎలక్షన్ల వరకు ఇప్పావు ట్రాక్టర్లు ఓట్ల కోసము, ఎలక్షన్లు అయిపోయినా ట్రాక్టర్లు లేవండి, ఎక్కడైనా ట్రాక్టర్లు కౌంటింగ్ అయితా ఉంది, కౌంటింగ్ రిజల్ట్ అయిపోయినా ట్రాక్టర్లు అయిపోయినాయి. ఈ సేవన ప్రజలకి
ఏం సేవ చేస్తారు మీరు? అన్ని స్వార్థమైన సేవలు, వ్యాపారమైన పరమైన సేవలు. చుట్టుపక్కల ఏమన్నా ఆత్మకూరు కూడా ల్యాండ్ ఉన్నాయి. మహానుభావులు ఇల్లు వచ్చినాకనే పేదవాడు కూడా కొనుక్కుని ఇంటి ఫ్లాట్ కూడా 10,000-20,000 ఉండేది. ఈ రోజు 3 లక్షలు అయింది ఆత్మకూరు. ఇల్లు దెబ్బకి ఎక్కడెక్కడ ల్యాండ్ అన్ని 10 రూపాయలు ఉండేది, 10 లక్షలు వాల్యూ చేసి రైతు దాని వల్ల బాగుపడతారంటే మళ్ళీ అది లేదు. వాళ్ళ వరకు వ్యాపారాలు చేస్తున్నారు, వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ వాటి నాశనం. శ్రీశైలంలో ఉన్న ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దేవస్థానానికి సంబంధించిన ప్రజలు ఉన్నారు చాలా మంది బీదవాళ్ళు, వాళ్ళందరికీ కూడా 2,500 కుటుంబాలకు ఈరోజు సున్నిపేంటలో 2 సెంట్ల స్థలం పట్టాలు ప్రభుత్వం ఉచితంగా ఇస్తూ NTR గృహ నిర్మాణ పథకం కింద 1,50,000 ఇళ్లను కూడా కట్టిస్తూ ఉన్నాం. ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీకి 4,700 ఇళ్ళు శాంక్షన్ అయ్యాయి. హోటల్ నియోజకవర్గంలోనే దాదాపు 10,700 ఇళ్ళు ఈరోజు ఒక శ్రీశైలం నియోజకవర్గానికి వచ్చింది. ఎన్ని అభివృద్ధి ఎవరు చేసినారు? తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. మరి ఇంత చేస్తే కూడా 450 కోట్లు శ్రీశైలం సున్నిపేట అభివృద్ధికి, పేదవాళ్ళకి పక్కా గృహాలు 10,700 ఉన్నాయి. విద్యాపురం రిజర్వ్ గారు ఈరోజు పూర్తి చేయబోతా ఉన్నాం, దానివల్ల 25,000 ఎకరాలు పడుతూ ఉంది. ఇంకా ఒక 4 లిఫ్ట్లు చిన్న చిన్నవి చేస్తా ఉన్నాం. ఇంత అభివృద్ధి జరుగుతున్న నియోజకవర్గంలో నిన్నటిదాకా నువ్వే చెప్తివి ఇది అభివృద్ధి చేస్తున్నావు అని చెప్పేసి నువ్వే గొప్పలు చెప్పుకుంటుంది. వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ నన్ను అవమానించింది, నన్ను లెక్క చేయడం లేదు. నిన్నే ముఖ్యమంత్రి నువ్వు అఫ్టాల్ ఒక ఎక్కడో ఒక సర్పంచ్ మీ సొంత గ్రామంలోనే కొండ సుంకేశలో వెళ్ళదు. జమ్మలమడు తాలూకా కడప జిల్లా కొండ సుంకేశం నీ సొంత ఊర్లో నీ తండ్రి అన్న నిలబడితే గ్రామ సర్పంచ్గా ఓడిపోయాడు. లోనే మీ ప్రజలు నిన్ను నమ్మడంగా మీరు పెట్టి పెట్టి పెరిగిన ఊళ్ళోనే నువ్వు వచ్చి దేశాన్ని ఉద్ధరిస్తానంటే దేశంలో ప్రజలు నమ్మే పరిస్థితులు ఏం లేదు. దిగ్గు లజ్జ ధైర్యం ఉంటే ఈరోజు నీ ఎంఎస్సీ పదవికి రాజీనామా చేసి ఈరోజు పట్టు. మహానంది ఎంపీకి ఇవా కుటుంబము ఏ విధంగా కార్యకర్తలు కనిపెడుతుంది? తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉంది. మరి ఆ కుటుంబము ఎలక్షన్లలో కావాలని పట్టుబడితే నువ్వు నా ఎమ్మెల్యే రావు రేపు వద్దు ఏదైనా పార్టీ మారితే, అంటే 3 సంవత్సరాల కిందంటే ఎంత ప్రిప్లాన్ ఉంటారు చూడు. అంటే రేపు మళ్ళీ యాడ ఉంటారో తెలియదు. వీళ్ళని ఎంత ఇబ్బంది పెడతారో నాయకులు కూడా ఆ కుటుంబానికి ఖచ్చితంగా కావాలని పట్టుబడితే వీళ్ళతో అగ్రిమెంట్ ఎంటీ బాండ్ల మీద సంతకాలు పెట్టించుకునే నాయకుడిన ఈ రోజు ఎంపీపీ పదవి నువ్వు దిగకపోతే ఓట్లు వేసి దాన్ని బెదిరించి ఇళ్లను ఈరోజు ఆస్తులు అమ్ముకునేటట్టు చేస్తావు. ఇటువంటి నీచమైన రాజకీయాలు నువ్వు చేస్తావు, మేము చేయం. పార్టీకి కష్టపడే వాళ్లకు డబ్బు తీసుకొని బాండ్లు రాయించుకొని ఆస్తులు రాయించుకొని ఏ రోజు మేము కార్యకర్తలు నీచ రాజకీయాలు.